తాజా 30. తమిళనాడులోని రామనాథపురం పాధునియా జంక్షన్ వద్ద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం పథకం గ్రామ స్వరాజ్ అభియాన్ అమలుని చేయడం కోసం ఆమె రీసెంట్గా అక్కడికి వచ్చారు. ఈ అభియాన్ని అమలు చేసిన తర్వాత ఎలా ఉందో సమీక్షించడానికి కూడా ఆమె ఒకసారి ఇక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళిన నిర్మలకి ఆమె యొక్క కాన్వాయ్ మీద చెప్పులతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, రాళ్ళు చెప్పులు కూడా కలిపి విసిరారు డిఎంకే కార్యకర్తలు. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర సర్కార్ తీరు పట్ల నిరసన తెప్పుతూ డిఎంకే కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆందోళనకారులని ముందుకు రానికుండా అదుపు చేసి అరెస్టులు కూడా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనపడింది. జంక్షన్ వద్ద డిఎంకే ఆందోళనకారులతో బీజేపీ కార్యకర్తలు వాద్వాన్ని కూడా దిగారు. పోలీసులు చివరికి అందరినీ అదుపు చేశారు. మొత్తం మీద నిర్మలా సీతారామన్ లాంటి వారి మీద రాళ్ళేస్తే చెప్పులేస్తే పనులు అవుతాయా లేవా అనేది కర్ణాటక జనాలే ఆలోచించుకోవాలి మరి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.